గుజరాతీలు రాజస్థానీలు కనుక మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోతే అంటే ముంబై హానే వంటి నగరాల నుంచి వెళ్ళిపోతే ఇక ఈ నగరాలలో డబ్బే ఉండదు ముంబై ఏదైతే భారతదేశ వాణిజ్య రాజధానిగా గుర్తింపు ఉందో ఆ గుర్తింపు కోల్పోతుంది అంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మహారాష్ట్ర దుమారం చెప్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఈ మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ఏదో నిరక్షరాసుడు కాదు లేకపోతే ఇంకేదో అజ్ఞాని కూడా కాదు బాగా చదువుకున్నవాడు విద్యావేత్త ఇంతకుముందు ఆయన పత్రిక రచయిత గా పనిచేశాడు ఒక పత్రికను కూడా నడిపాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఎమ్మెల్సీగా పనిచేశాడు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు ఉత్తరాఖండ్లో మంత్రిగా పనిచేశాడు ఉత్తరాఖండ్లో ఒకసారి రెండు వేల ఒకటి ప్రాంతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు ఇన్ని పదవులు చేసిన వ్యక్తి రాజకీయంగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నత విద్యావంతుడు ఈ రకమైన వ్యాఖ్యలు ఎందుకు అనేది ఎవరికి అర్థం కావడం లేదంటే మతం ప్రాతిపదికన కానీ ఇంకొక ప్రాతిపదికన కానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల మరాఠీ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశాడు సరే దీన్ని ఇప్పుడు బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి కనుక ఏకనాథ్ షిండే కట్టె విరకుండా పావు సాగకుండా ఎందుకంటే ఆయన 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 వ్యాఖ్యని స్టేట్గా ఖండించలేడు అట్టని సమర్థించలేడు కనుక ఏం చేయాలి అది సో గవర్నర్ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు పోయి అవి మేము మనమేం చెప్తాం దాని మీద మనం మాట్లాడానికి లేదు బట్ ఎవరైనా సరే మరాఠీ మరాఠా భాష మాట్లాడేవాళ్ళు మరాఠీ ప్రజల ఆత్మగౌరవాన్ని అనుమా అవమానించడానికి వీల్లేదు అవమానించడం సరైనది కాదు ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఇవి ప్రజలకు ఇబ్బంది కలిగజేస్తారే ఆయన చాలా కామెంట్ చేశారు అయితే ఉద్ధవ్ ఠాకరే మాత్రం చాలా సీరియస్ గా స్పందించాడు ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే మాజీ ముఖ్యమంత్రి మనకు తెలుసు ఆయనను గద్దె దింపి ఏక షిండే తిరుగుబాటు వర్గం అధికారంలోకి వచ్చింది అదంతా కూడా మనకు ఆ స్టోరీ అంతా తెలుసు సో ఉద్దవ్ ఠాకరే ఏం చెప్పారంటే ఈ గవర్నర్ కోశారిని ఆయన ఇంటికి పంపడమా లేకపోతే జైలుకు పంపడమా అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కూడా ఉద్ధవ్ ఠాకరే అన్నాడు సరే ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ కూడా కోశారి ప్రకటనలో చాలా తీవ్రంగా ఖండించాడు కోశ్యారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు గవర్నర్ కోశారి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మరాఠీ మరాఠా ప్రజలు వాళ్ళు ఎంతో ఆత్మ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు అట్లాగే ముంబై కావచ్చు మరొక నగరం కావచ్చు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ముంబై దేశంలో వాణిజ్య రాజధానిగా గుర్తింపు రావడానికి కూడా మరాఠీల కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ప్రజల కాంట్రిబ్యూషన్ ఉంది అటువంటిది ఈ గుజరాతీలు రాజస్థానీలు వీళ్ళు వెళ్ళిపోతే మహారాష్ట్ర అంటే ముంబై తన వాణిజ్య రాజధాని గుర్తింపునే కోల్పోతుంది ఆ పేరు కోల్పోతుందని కామెంట్ చేయడం సరైనది కాదని చెప్పాడు సరే వీటన్నిటి కాంటెక్స్ట్లో అంటే వీటి నేపథ్యంలో మొత్తం మీద అక్కడ గవర్నర్ భగత్ సింగ్ కోశారి మళ్ళీ తను వివరణ ఇచ్చుకున్నాడు తాను మరాఠీ ప్రజలను ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని తన తన లక్ష్యమే కాదు తాను క్యాజువల్గానే ఈ రకమైన కామెంట్స్ చేశానని ఆయన చెప్పుకున్నాడు అయితే గమనించాల్సి ఏంటంటే ఈ మహారాష్ట్ర గవర్నర్ అయినా మరొక గవర్నర్ గవర్నర్ అయినా కూడా ఈ నోటి దుర్సు వ్యవహారాలు అట్లాగే రాజకీయమైన వ్యాఖ్యలు చేయడం అనేవి గడిచిన కొన్నేళ్లుగా ఎందుకో అంటే మరి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం అంటే బీజేపీ పాలిత పాలిత రాష్ట్రం ఇది ఇది ఇప్పుడు మహారాష్ట్ర మన దాకా లేకపోవచ్చు విదేశం కానీ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రమే అయినా కూడా ఇప్పుడు ఆ రకంగా వీళ్ళు సొంత వ్యవహారాలు నడపడం అంటే సొంతంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇబ్బందులు కలగడం తప్ప అంటే వాళ్ళు తమను తాము తమ స్థాయిని పెంచపరచుకోవడం తప్ప తమ స్థాయిని ఇంకా కిందికి దించుకోవడం తప్ప ఇందులో ఏ రకమైన ఏమీ మనకు కనిపించడం